హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీరు నేను కూడా అనుదినము ఆత్మీయతలో అంతకంతకు వర్ధిల్లాలని ఆ ప్రభువును నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో కొంతమంది మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మీకున్నటువంటి సమస్యలు నాకు తెలియజేస్తున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది జవాబులు కూడా నాకు తెలియజేస్తున్నారు. వారి జీవితంలో అద్భుతాలు జరిగాయని, వాటన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఆయన నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము నుంచి మనం కొన్ని సంగతులు తెలుసుకోవడం మట్టుకే కాకుండా నా సాక్ష్యాన్ని గురించి కూడా మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. యేసుక్రీస్తు ప్రభు మనకు ఈ సంవత్సరం తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అంటే గతంలో మనం చేసినటువంటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మీరు మర్చిపోండి. రెండవది, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. 2019 జరిగినటువంటి సంగతులను మీరు తలంచుకోకండి, ఆలోచించకండి. ప్రభు మనకు ఒక సూచనను సలహాను ఇస్తూ ఉన్నాడు. ఆయన సూచనలను సలహాలను మనం పాటించినట్లయితే మనకు నూతనమైనటువంటి ఆశీర్వాదములు, నూతనమైనటువంటి జీవితం కలుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది నిన్నటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి, మొన్న జరిగినటువంటి, గతంలో జరిగినటువంటి అవమానాలు, శోధనలు, బాధలు, వాటిని గురించి తలంచుకుంటూ బాధపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. గతాన్ని మనం తలుచుకుంటే ఈ రోజున ఉన్నటువంటి మన సంతోషాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంది. మనిషి అన్నవాడు ఎప్పుడూ కూడా భూతకాలంలో బతకూడదు, భవిష్యత్తుని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, వర్తమానంలో జీవించాలి. ఈ రోజున మనం ఎలా ఉన్నాం, మనస్థితి ఎలా ఉంది అని ఈ రోజు గురించి మనం ఆలోచించాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చింది ఏమిటంటే, ఏనాటికీడు ఆనాటికి చాలు. మునుపటి సంగతుల గురించి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. గతంలో మనం చేసినటువంటి పాపములు, అపరాధాలు, దోషాలు, అవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే వాటిని అన్నింటినీ కూడా మనం ఒప్పుకున్నామో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, నేనే నా చిత్తానుసారముగా, నా ఇష్టానుసారముగా వాటిని అన్నింటినీ కూడా తుడిచివేయుచున్నాను. ఆ పాపములన్నింటినీ కూడా, ఆ దోషములన్నింటినీ కూడా, ఆ అపరాధాలన్నింటినీ కూడా తుడిచివేయుచున్నాను. మరి అన్నటన్నిటికి నేను జ్ఞాపకం చేసుకోను. కొంతమంది వాళ్ళు చేసినట్టు పాపాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళే సానుభూతి కలిగి ఉంటూ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళే జాలి పడుతూ ఉంటారు. అయితే వారిని గురించి ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, నేనే నా చిత్తానుసారంగా మీ పాపములను నేను
తుడిచివేయుచున్నాను, వాటిని నేను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోను. ఆయన మనం చేసినట్టు పాపాలన్నింటినీ కూడా తన వీపు వెనకాల వేసుకున్నాడు. మనం చేసినట్టు అపరాధాలు, పాపాలు, దోషాలన్నింటినీ కూడా సముద్ర అఖాతంలో పడేశాడు. కనుకనే అపొస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను అంటున్నాడు. మన జీవితంలో కూడా 2019 సంవత్సరంలో జరిగినటువంటి అవమానాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, వాటన్నిటి గురించి కూడా ఆలోచించకుండా, జ్ఞాపకం చేసుకోకుండా వాటన్నిటినీ కూడా ఆ సంవత్సరంలోనే, 5 సంవత్సరంలోనే విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ప్రారంభించాలని ప్రభువు కోరుతున్నాడు. కనుకనే అదే యెషయా గ్రంథం 43:19 తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇదిగో ఇదిగో నా వైపు చూడండి, నా తట్టు తిరగండి, మీకోసం నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా వైపు చూడండి, నా వైపు తిరగండి, మీ పాత క్రియలన్నింటినీ కూడా, మీ పాత ఆలోచనలన్నింటినీ కూడా, మీ పాత తలంపులన్నింటినీ కూడా, పితృపారంపరాచారం అంటే వ్యర్థ ప్రవర్తన అంతటినీ కూడా నేను విడిచిపెట్టి, నేను వాటిని క్షమించి మీకోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు ప్రభు. నూతన క్రియ, ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేదని బాధపడుతున్నామేమో, ఎన్నో సార్లు పరీక్ష తప్పి ఇంక నేను ఈ పరీక్ష నేను పాస్ అవ్వను అని నువ్వు బాధపడుతున్నావేమో, ఎన్నో మ్యారేజ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇక నాకు వివాహం కాదేమో అని నువ్వు బాధపడుతున్నావేమో, ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు అసలు జాబ్ అనేది రాదు, నిరుద్యోగిగా మిగిలిపోతాను అని నువ్వు బాధపడుతున్నావేమో, ఇదిగో ఏ వ్యాపారం చేసినా సరే, ఎందులో చెయ్యి పెట్టినా సరే అది మసి అవుతోంది అని నువ్వు బాధపడుతున్నావేమో, మిమ్మల్ని ఉద్దేశించి ఆయన పలుకుతున్నటువంటి మాట, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు చేయాలండి ఏదైనా సరే క్రియ, మనుష్యులు కాదు. మనుష్యులు నూతన క్రియలు చేయలేరు, దేవుడే నూతన క్రియ చేయగలడు, దేవుడే నూతనమైన హృదయాన్ని ఇవ్వగలడు, దేవుడే నూతనమైన ఆత్మను మనకు అనుగ్రహించగలడు, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించగలడు. కాబట్టి ఈ 2020 మన జీవితాన్ని తీసుకువెళ్ళి, మన హృదయాన్ని తీసుకువెళ్ళి ఆయన చేతుల్లో పెడదాం. మన పాత జీవితాన్ని, మన రోత జీవితాన్ని, మన పాత హృదయాన్ని, మన పాత మనస్సుని, మనకున్నటువంటి పాత అలవాట్లన్నింటినీ కూడా ఆయన చేతుల్లో పెట్టినట్లయితే ఆయన నూతనమైనటువంటి క్రియ చేయగలవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యమును మీకు తెలియజేస్తున్నటువంటి నేను ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. 10th పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్, ఆ తర్వాత ఇంజనీరింగు నేను పాస్ అయ్యి ఈ రోజున రైల్వేలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. 1996 జూన్ 22 యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ లోకానుసారమైన జీవితాన్ని అంతటినీ కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి నేను చేసిన వాటన్నింటినీ గురించి కూడా పశ్చాత్తాపపడి
ప్రభు దగ్గర క్షమాపణ వేడాను. వెంటనే యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోకి వచ్చేసాడు. ఆయన నా హృదయంలోకి వచ్చి తన శాంతిని, తన సమాధానాన్ని ఇచ్చాడు. అంతకుముందు శాంతి సమాధానాల కోసం సినిమాలని, సిగరెట్లని, షికార్లని నా జీవితానంతటినీ కూడా వ్యర్థం చేసుకుని, నా విద్యా భవిష్యత్తునంతటినీ కూడా నాశనం చేసుకుంటున్నటువంటి వేళల్లో యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించి నా హృదయానంతటినీ కూడా ఆయన మార్చాడు. 1996 సెప్టెంబర్ 1వ తేదీన దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు విజయవాడ కృష్ణానదిలో నాకు, మా అమ్మగారికి, మా అమ్మమ్మగారికి బాప్తిసం ఇచ్చారు. 1997 అదే జూన్ 22వ తారీఖు ఆదివారం నాడు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభువా, నా భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తులో నేనేం చెయ్యాలి? సేవ చెయ్యాలా, ఉద్యోగం చెయ్యాలా అని ప్రార్థన చేసుకుంటున్న వేళల్లో ఆ రోజు కళ ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. నేను నీకు ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం చేసుకుంటూ సువార్త సేవ చెయ్యి. అలాగున నరసాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దర్శిస్తూ ఆ సంఘాలలో నా సాక్ష్యాన్ని తెలియజేస్తూ, వాక్యాన్ని తెలియజేస్తూ అందరినీ కూడా ప్రభు వాక్యంలో బలపరుస్తూ ఉంటూ ఉండగా కొంతమంది అంటూ ఉండేవారు, నీకు ఉద్యోగం వస్తుంది అని అంటున్నావు కదా, నీకు రెక్కలు ఉన్నాయా అన్నారు. రెక్కలంటే ఏంటండి అని అడిగాను. అదే రికమెండేషన్ ఉందా? లేదండి. మరి నీ దగ్గర లెక్కలు ఉన్నాయా, అంటే నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? లంచం ఇస్తేనే కదా ఉద్యోగాలు వచ్చేది, అది కూడా లేదండి. పోనీ నీ దగ్గర ఏమైనా స్టాంపు ఉందా? స్టాంప్ అంటే ఏంటండి? రిజర్వేషన్ ఏమైనా ఉందా? అది కూడా లేదండి. మరి ఈ మూడు లేనప్పుడు నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? అందరూ కూడా నన్ను అదే విధంగా ప్రశ్నించారు. విశ్వాసులు సైతము నన్ను అదే ప్రశ్న వేశారు. కానీ నేను ఎప్పుడూ కూడా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ కళను మర్చిపోలేదు. ఆ కళను ప్రభు దగ్గర పెట్టి దాని గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేశాను. అయితే ప్రభు ఏం చేశాడు? నా కోసం ప్రభుత్వాన్నే మార్చేశాడు. అప్పట్లో రైల్వే మంత్రిగా నితీష్ కుమార్ గారు వచ్చి రైల్వేలో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నాయి, లంచాలు జరుగుతున్నాయి, కాబట్టి ఈ వ్రాత పరీక్షల్లో, ఈ రిటర్న్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూ అనేది ఉండకూడదు, ఎవరైతే యథార్థంగా రాస్తున్నారో, ఎవరికైతే మంచి ర్యాంకు వస్తుందో వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇవ్వండి అని ఒక కొత్త రూల్ పెట్టడం ద్వారా 28 ఉద్యోగాలు ఉంటే, ఇంజనీర్ ఉద్యోగాలు ఉంటే, ఆ 28 మందిలో కూడా ఆంధ్రా నుంచి సెలెక్ట్ అయినటువంటి వాడిని నేను ఒక్కడనే, మిగిలిన వాళ్ళందరూ కూడా బీహార్కి చెందినటువంటి వాళ్ళే. అలాగున ఇంటర్వ్యూ లేకుండానే కేవలము వ్రాత పరీక్ష ద్వారా యేసు ప్రభు నాకు రైల్వేలో ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగం చేస్తూ సువార్త సేవ చేయమన్నాడు ప్రభు. అయితే నాకు ఆంధ్ర ప్రాంతంలో ప్రభు ఇస్తాడేమో, కాబట్టి నేను ఇక్కడ ఆంధ్రాలో ఉంటూ నేను దేవుని సేవ చెయ్యాలి అని తలంపుతో ప్రార్థన చేసుకుంటూ ఉంటే నన్ను తీసుకువెళ్ళి ఒరిస్సాలో జార్సుగూడ అనేటువంటి పట్టణంలో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా, భాష కానీ భాష, రాష్ట్రం కానీ రాష్ట్రం, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ నేను ఎలా సేవ చేయగలను అని ఆలోచించుకుంటున్న వేళల్లో అదే రోజున అదే పట్టణంలో ఒక తెలుగు సంఘానికి ప్రభువు నన్ను నడిపించాడు. అక్కడ పాస్టర్ గారు అక్కడ తెలుగు వాళ్ళకి హిందీలోనూ ఇంగ్లీష్లోనూ చెప్తున్నప్పుడు నేను ఎప్పుడైతే ఆ సంఘానికి వచ్చానో అక్కడ పాస్టర్ గారు అన్నారు, ఈ సంఘాన్ని మీరే నడిపించండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు,
మీరు తెలుగువాడు కాబట్టి తెలుగులో వాళ్ళకి వాక్యం చెప్పండి అని ఆ బాధ్యతలు నాకు అప్పగించినప్పుడు, ఆ సంవత్సర కాలం అక్కడ నేను వాక్యపరిచర్య చేయడానికి, నా సాక్ష్యాన్ని చెప్పడానికి, ఆ సంఘాన్ని బలపరచడానికి ప్రభువు నన్ను వాడుకున్నాడు. ఆ సంవత్సరం అప్రెంటిస్ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను మళ్ళీ నన్ను ఆంధ్ర ప్రాంతానికి ప్రభువు నన్ను నడిపిస్తాడేమో అనుకుంటున్నటువంటి వేళల్లో ప్రభువు నన్ను కలకత్తా మహాపట్టణానికి నడిపించారు. ఇంత పెద్ద కలకత్తా మహానగరంలో తెలుగు వాళ్ళు ఎవరుంటారు? ఉన్నా కూడా విశ్వాసులు సంఘం నాకు దొరుకుతుందా అని నేను ఆలోచించినప్పుడు, దిగులు పడుతున్నప్పుడు ప్రభువు నాకు ఒక సంఘాన్ని చూపించాడు. అక్కడ 70 మంది ఉన్నటువంటి తెలుగు వాళ్ళ సంఘం. ఆ రోజుల్లో ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ యువకుడు, నేను చదువుకుంటున్నానండి కాబట్టి పరీక్షల్లో నేను రాస్తూ ఉండాలి కాబట్టి ఈ సంఘాన్ని మీరు బలపరచాలి, ఇక్కడ వాక్యం చెప్పాలి అని నాకు ఆ సంఘ బాధ్యతలు అప్పగించినప్పుడు, ఒక సంవత్సరం అక్కడ నేను దేవుని యొక్క వాక్య పరిచర్య చేశాను. ప్రార్థన చేసుకుంటున్నాను మళ్ళా నన్ను ఆంధ్ర ప్రాంతానికి తీసుకునిరా అని చెప్పి. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక పరిచర్య ఉన్నటువంటి సంఘంతో వైవాహిక సంబంధాన్ని నాకు కుదిర్చాడు. మెస్సియా గ్రేస్ మినిస్ట్రీస్ విజయవాడ వారి యొక్క కుమార్తెతో నాకు వివాహం జరిపించారు. నాకు 2 కుమారులు. ఆ సంవత్సరం కలకత్తా పట్టణంలో చేసిన తర్వాత మళ్ళా ఖరగ్పూర్ అనే ప్రాంతానికి నేను వచ్చినప్పుడు అక్కడ సుమారు 250 మంది ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘానికి నన్ను నడిపించి అక్కడ కూడా పరిచర్య చేయడానికి ప్రభువు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కుటుంబం ప్రార్థన చేసినప్పుడు, సంఘాలు ప్రార్థన చేసినప్పుడు, ఖరగ్పూర్ నుంచి ఆంధ్రాకు రావాలి ఎలాగా, అనేకులు నాకు సలహా ఇచ్చారు. ఏమని, మీరు ఫలానా యూనియన్ వారితో సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు మీ గురించి పై అధికారులతో మాట్లాడతారు, వారికి మీరు ఇంత డబ్బు ఇవ్వాలి అని నాతో చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు, ఎవరికి కూడా నేను డబ్బులు ఇవ్వను. ప్రార్థన చేశాను, పై అధికారుల యొక్క దయ అనుగ్రహము నా మీద కలిగింది. వారంతటా వారే నన్ను ఖరగ్పూర్ నుంచి తెనాలి పట్టణానికి ట్రాన్స్ఫర్ చేశారు. తెనాలిలో 1 సంవత్సరం నేను ఉంటూ ఉండగా బాక్సింగ్ సంఘంలో వాక్యపరిచర్య చేయడానికి, కూటాల ద్వారా విశ్వాసులను బలపరచడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళా 2008 సంవత్సరంలో విజయవాడ పట్టణానికి తీసుకొచ్చి మా యొక్క మినిస్ట్రీస్ ద్వారా, మాకు ఇచ్చినటువంటి సంఘాల ద్వారా ప్రభు తన యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నాకు ఈ బైబిల్ చదవడం రాదు, బైబిల్ అర్థం చేసుకోవడం అనేది రాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటించాలో నాకు అసలు తెలియదు, నేను ఎక్కడ కూడా ట్రైనింగ్ పొందలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించి ఉద్యోగం చేస్తూ సేవ చేయమని చెప్పి ఆ కళ ఇచ్చాడో, యాంత్రికంగా నాలో లేనటువంటి కొన్ని విషయాలు, కొన్ని సంగతులు, కొన్ని క్రియలు నాలో జరిగించి నాకు వాక్శక్తిని ధైర్యాన్ని ఆయనే కలుగు చేసి 23 సంవత్సరాలుగా ఆయన తన పనిముట్టుగా, అనేకులకు సాక్షిగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. బ్రాహ్మలు పొద్దున్నే లేచి గాయత్రి మంత్రం చదువుతారు, సూర్య నమస్కారాలు చేస్తారు. అలా చేయాల్సినటువంటి నేను ఈ రోజున పొద్దున్నే లేచి దేవుని వాక్యం చదువుతున్నాను, ఆయన్ని ప్రార్థన చేస్తున్నాను. బ్రాహ్మలు 8వ సంవత్సరం వచ్చేటప్పటికీ ఉపనయనం చేస్తారు, జంజం వేసుకుంటారు. అలాంటిది నేను యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నాను. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయాల్సినటువంటి నేను ఈ రోజున ఆయా సంఘాలకు వెళ్ళి ఈ జీవవాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. వేద మంత్రాలు చదవాల్సినటువంటి నేను ఈ రోజున
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పఠించి దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ధ్యానం చేస్తూ నాకున్నటువంటి జ్ఞానము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు నేను ప్రకటించేవాడుగా ప్రభువు నన్ను మార్చుకున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారి అరణ్యం, అరణ్యం ఎలా ఉంటుందండి? ఎటు చూసినా సరే అగమ్య గోచరం. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, అరణ్యంలో రోడ్డు కాదు కదా, కనీసం నడవడానికి కూడా, పాదచారులు నడవడానికి కూడా ఒక త్రోవ అనేది ఉండదు. కీకారణ్యం అంతా కూడా చీకటి. అలాంటి అరణ్యంలో ప్రభు ఏమంటున్నాడంటే, నేను త్రోవ కలుగజేయుచున్నాను అంటున్నాడు. అనగా మనం నడవడానికి ఆయన మార్గం వేస్తున్నాడు. ఈ లోకం అనేటువంటి అరణ్యంలో మనం ఉంటూ ఉండగా, ఈ శ్రమలు అనేటువంటి ఈ అరణ్యంలో మనం ఉంటూ ఉండగా, ఈ బాధలు ఇబ్బందులు ఇరుకులు అనేటువంటి అరణ్యంలో మనం ఉంటూ ఉండగా, దేవుని గనక నిజ దేవుడు గనక మనం ఆశ్రయించినట్లయితే ఆయన మనకు త్రోవ కలగజేస్తాడు. ఈ మార్గంలో వెళ్ళు, ఈ మార్గంలో పయనించు, నేనే మార్గమును జీవమును సత్యమును అని తెలియజేసి ఆయన నన్ను ఈ రోజున తన మార్గంలో, సత్య మార్గంలో, రుజు మార్గంలో 23 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారి ఎలా ఉంటుంది? ఎటు చూసినా సరే ఇసుక, ఎక్కడ చూసినా సరే ఇసుక దెబ్బలు, ఎండ, ఎండమావులు, అదే ఎడారి. అటువంటి ఎడారిలో ఆయన నదులు పారజేయుచున్నాను అంటున్నాడు, నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఎడారి వంటి మన బ్రతుకులో ఆయన ఒకవేళ వచ్చినట్లయితే మన జీవితంలో, మన హృదయములో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. నీకు అటువంటి జీవితం కావాలా? అటువంటి నూతనమైనటువంటి జీవితం నీకు కావాలా? అలాగైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని ఆయనకు ఇవ్వు. అప్పుడు ఆయన నూతన క్రియ చేస్తాడు. రక్షణ అనే నూతన క్రియ, మారు మనస్సు అనే ఒక నూతన క్రియ, పాప క్షమాపణ అనే ఒక నూతన క్రియ ఆయన చేస్తాడు. ఈ లోకంలో ఏ సైకాలజిస్టు నూతన క్రియ చేయలేడు. ఒక యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మన జీవితంలో నూతన క్రియ చేయగలడు. కనుకనే ఆయన మనకు తెలియజేస్తున్నాడు, నూతన హృదయము మీకు కలుగు చేయదును, నూతన ఆత్మను మీకు ఇస్తాను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను. ఇది ఎవరు కూడా చేయలేరు, ఏ వైద్యుడు చేయలేడు. కారణం, ఏ వైద్యుడు కూడా హృదయాన్ని పుట్టించలేదు, హృదయాన్ని డిజైన్ చేయలేదు. దేవుడు మాత్రమే హృదయాన్ని కలుగు చేసినటువంటి వాడు, దేవుడు మాత్రమే హృదయాన్ని రిపేర్ చేయగలవాడు. ఈ రోజున కార్డియాలజిస్టులు బైపాస్ సర్జరీలు చేస్తున్నారు, కానీ ఎవరైనా సరే రాతి గుండె, ఈ కఠినటువంటి హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని, మాంసయుక్తమైనటువంటి హృదయాన్ని ఇవ్వగలుగుతున్నారా? హృదయం బాగా పనిచేయడానికి, గుండె బాగా పనిచేయడానికి, దాంట్లో రక్తం చక్కగా ప్రవహించడానికి రకరకాలైనటువంటి ఆపరేషన్లు చేస్తున్నారు, కానీ ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పాత హృదయాన్ని, అంటే పాత తలంపులను, పాత ఆలోచనలను, పాత అలవాట్లు ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఎవరైనా సరే మార్చగలుగుతున్నారా? మార్చలేరు. కారణం, ఈ హృదయాన్ని ఇచ్చింది ఆ దేవుడే. ఈ హృదయానికి ఏదైనా సరే జబ్బు వస్తే, ఈ హృదయానికి ఏదైనా సరే రోగం వస్తే, ఆ రోగాన్ని, ఆ వ్యాధిని
బాగు చేసేవాడు దేవుడే. ఆయన ఎవరు? గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు యేసుక్రీస్తు. ఆయన విదేశీయులకు దేవుడు కాదు. యేసుక్రీస్తు దళితులకు దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన నామము వల్లనే మనకు రక్షణ కలుగుతుంది. మరి ఏ నామమున మనకు రక్షణ అనేది కలగదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయనే పరిశుద్ధమైనటువంటి దేవుడు. కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు లేనటువంటి వాడే కదా దేవుడు. అటువంటివి ఏవీ కూడా లేనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి నరావతారిగా మన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించడానికి, సైతాను క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అని అంటున్నాడు. ఈరోజునే, ఇప్పుడే నువ్వు గనక నీ హృదయాన్ని ఆయనకు ఇచ్చినట్లయితే రక్షణ అనేటువంటి నూతన క్రియ, మార్పు అనేటువంటి నూతన క్రియ ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. ఆయన నీ జీవితానికి నా జీవితానికి సరిపోయినటువంటి వాడు. ఆయన చాలని దేవుడుగా ఉన్నాడు. ఆయన సాటి లేనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇంతగా మీరు వాక్యాన్ని చెప్పారే, మీకు సమస్యలు లేవంటారా? నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, కానీ అవి ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా నా హృదయంలోకి రావు. నా హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యం ఉంది, ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానం ఉంది. వాటితో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను హృదయం బయటపెట్టి ఆయన ఇచ్చే శాంతితో సమాధానంతో ఆ సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరించుకోగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ను ఆశ్రయించినట్లయితే, ఆయన్ను నమ్ముకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నిన్ను మార్చుకొని ఆయన నడిపించగలడు. అటువంటి అనుభవం ఈ వాక్యం అయినటువంటి మీ అందరికి కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ ప్రేమ కలిగినటువంటి మాటలు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మాకు నూతన క్రియలు కావాలి ప్రభువా. మీ దగ్గరికి వస్తున్నాం తండ్రి నాయన. మీరు మాత్రమే నూతన క్రియ చేయగల సమర్థులు. మీరు మాత్రమే అరణ్యంగా ఉన్నటువంటి మా జీవితంలోకి వచ్చి ఒక త్రోవను ఏర్పాటు చేయగలవారు. మీరు మాత్రమే ఎడారి వంటి మా జీవితంలోకి వచ్చి నదులు పారచేయగలరు. ఈ సంవత్సరంలో ప్రభువా మళ్ళా నూతనమైనటువంటి తీర్మానంతో, నూతనమైనటువంటి సమర్పణతో మీ సన్నిధికి వస్తుండగా మమ్మలను నూతనపరచుమని, నూతనమైనటువంటి దీవెనలు ఆశీర్వాదములు మాకు దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము మా అందరి హృదయములలో నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ మరోసారి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఆరోగ్యము ఆయుష్ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్.